యేసు చెప్పిన తండ్రి శ్రీకృష్ణ పరమాత్మే అని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను పాస్టర్లకి. హరియను రెండు అక్షరములు, హరియించును పాతకములు నంబు జనాభా. శివశక్తి వ్యవస్థాపకులు శ్రీ కరుణాకర్ సుగ్గుణ గారు, మీరు జన్మత క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ మన సనాతన ధర్మం మీద ఆ నమ్మకంతో మన యొక్క హిందూ ధర్మాన్ని స్వీకరించి ఎవరైతే ఇట్లా అన్యాయంగా మారిపోయినారో అనేక మందిని తిరిగి స్వధర్మంలోకి మార్చినటువంటి గనులు. లాంటి కరుణాకర్ సుగ్గుణ గారిని మీదకి మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. జై శ్రీరామ్. వేదిక మీద ఉన్నటువంటి పూజ్యులు, పెద్దలు, మిత్రులు, అలాగే సభా ప్రాంగణంలో ఉన్నటువంటి మాతృమూర్తులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ విష్ణు సహస్రనామ పారాయణం అనేటటువంటి విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు కూడా హృదయపూర్వక అభినందనలు. నా గురించి పరిచయంలో చెప్పారు, ఒక క్రైస్తవ కుటుంబం నుంచి హిందుత్వంలోకి వచ్చాను అని చెప్పి. అలా హిందుత్వంలోకి రావడానికి చాలా విషయాలు నన్ను ఆకర్షించాయి. అందులో ఏదన్నా ఒకటి రెండు ఈరోజు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ప్రముఖంగా విష్ణు సహస్రనామ పారాయణం కాబట్టి విష్ణుతత్వం గురించే కొంచెం మాట్లాడుకుంటే కనుక, హరియను రెండు అక్షరములు, హరియించును పాతకములు నంబు జనాభా. హరి అనేటువంటి రెండు అక్షరాలు మహాపాతకాలని కూడా హరిస్తాయట. ఇది శ్రీకృష్ణ శతకంలో ఒక కవి చెప్పాడు. అయితే దీనికి మనకి పురాణ ప్రమాణం కూడా ఉంది. శ్రీకృష్ణుణ్ణి భక్తితో స్మరించిన వాళ్లే కాకుండా ఆయన్ని శత్రుత్వంతో, వైరభావంతో స్మరించిన వాళ్ళు కూడా ముక్తిని పొందారు. అందులో ప్రముఖంగా కంసుడు, శిశుపాలుడు ఇత్యాది వాళ్ళు ఉన్నారు. పోతన అనే రాక్షసి ఆయన్ని చంపడానికి విషం కలిపిన పాలు ఇవ్వడానికి ప్రయత్నించింది. అయితే ఆ పాలు తాగిన శ్రీకృష్ణుడు తనకి స్తన్యమిచ్చిన కారణంగా పోతనని కూడా తల్లిగా భావించాడంట. ఆ కారణంగా ఆవిడ కూడా ముక్తిని ఉంది అని చెప్పి మనకి పురాణం తెలియజేస్తుంది. ఇంతకుముందే మిత్రుడు మన లలిత్ కుమార్ చెప్పినట్లుగా యేసు గురించి మీరు బోర్డులు చూస్తే ఆయన శత్రువులను కూడా ప్రేమించమన్నాడు అని చెప్పి బయట రాస్తూ ఉంటారు. కానీ బైబిల్ అలా ఉండదు. ఒరిజినల్గా శత్రువులకి కూడా ఉపకారం చేసింది, శత్రువులకు కూడా మేలు చేసింది కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే. అది విష్ణుతత్వంలో మాత్రమే కనబడుతుంది. యేసు చెప్తాడు ఒక చోట, నా తండ్రి శత్రువులకి కూడా మేలు చేసేవాడు అని. యేసు చెప్పిన తండ్రి శ్రీకృష్ణ పరమాత్మే అని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను పాస్టర్లకి. పూర్వం దాపరయుగంలో కానీ కృతయుగంలో కానీ విష్ణువుని ఎవరు స్మరించినా కూడా ఆయన ఉన్న పలంగా పరిగెత్తుకుని వెళ్ళిపోయాడంట. ప్రహ్లాదుడు పిలిచినా, గజేంద్రుడు పిలిచినా, ద్రౌపది పిలిచినా. ఒకసారి ద్రౌపది ఆ వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆయన ఆ శ్రీకృష్ణుడిని స్మరించిందంట, హే గోకుల నివాస అని చెప్పి. సరే కొంచెంసేపటికి ఆయన వచ్చాడు, రక్షించాడు. తర్వాత అడిగిందంట, ఏమయ్యా ఇంత లేటుగా వచ్చావు ఏంటి అంటే, నువ్వు గోకుల నివాస అన్నావు కదా, నేను గోకులం దాకా వెళ్ళి రావాల్సి వచ్చింది. హృదయ నివాస అంటే హృదయంలో నుంచి వెంటనే వచ్చి ఉండేవాడిని అని చెప్పాడంట. కాబట్టి ఆయన ఏ భావంతో స్మరిస్తే ఆ విధంగా ఆయన స్పందిస్తూ ఉంటాడు. అయితే ఇది కాస్త లక్ష్మీదేవికి ఇబ్బందిగా మారిందంట. కాసేపు కూడా ఈవిడతో ఆ సమయం ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన్ని కొంగులు కట్టేసుకుందంట. సాయంత్రం అయితే కలవారి కాపురం ఏదో సీరియల్ చూడాలి కదా కలిసి, కరెక్ట్గా సీరియల్ వచ్చే టైంకి ఎవరో పిలుస్తున్నారని వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఆవిడ వెళ్ళనవలేదంట. అందుకని అప్పటి నుంచి ఇప్పుడు మనం ఎంత పిలిచినా కూడా స్పందించలేదు. నిజంగా అలాగే భావించాలా? అది కాదు. వాస్తవానికి ఏంటంటే ఆ తల్లి జగన్మాత, లోకమంతా కూడా తన బిడ్డలుగా భావిస్తుంది. నిజానికి విష్ణుమూర్తి మాత్రమే రామావతారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే లోకంలో ఒక ఆదర్శ పురుషుడు ఎలా ఉంటాడో, ఒక ఆదర్శ పతి, ఒక ఆదర్శమైనటువంటి
పుత్రుడు, ఆదర్శమైన సోదరుడు, ఆదర్శమైన మిత్రుడు, ఆదర్శమైనటువంటి శత్రువు కూడా ఎలా ఉంటాడో నేను ఒక మంచి స్టాండర్డ్స్ సెట్ చేస్తాను అని చెప్పి లోకంలో ఆయన అవతారాన్ని తీసుకున్నాడు. మరి లక్ష్మీదేవి ఏం తక్కువ కాదు కదా. ఒక ఆదర్శ పురుషుడు ఎలా ఉండాలో మీరు చూపిస్తే, ఒక ఆదర్శ గృహిణి ఎలా ఉండాలో నేను చూపిస్తానని చెప్పి ఆవిడ కూడా వైకుంఠం వదిలి ఈ లోకానికి వచ్చారు సీతారాములుగా. మరి సీతారాముల నుంచి లోకానికి ఒరిగిన ప్రయోజనం ఏంటి? రావణాసురుణ్ణి సంహరించడం, రాక్షస సంహారం, ఇది మాత్రమే తీసుకోవాలా అందులోనంటే అది ఒక్కటే అయితే పెద్ద విశేషం కాదండి. సీతారాముల దగ్గర నుంచి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతిరోజు ప్రతి ఒక్కరి జీవితంలో మనల్ని ధర్మం నుంచి పక్కకి తప్పించడానికి ఒక రెండు శక్తులు ప్రధానంగా పనిచేస్తూ ఉంటాయి, ఆశ భయాలు. ఈ రెండు సందర్భాలు సీతారాముల జీవితాల్లో ప్రతిరోజు అనేక సందర్భాల్లో వాళ్ళు ఎదుర్కొని కూడా ఎప్పుడూ కూడా ధర్మం తప్పలేదు. అది ఈరోజు మొత్తం మానవ జాతికి మొత్తానికి కూడా దిశానిర్దేశం చేస్తుంది. ఒక సందర్భంలో సీతామాతని రావణాసురుడు వచ్చి ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ రాముడు చూస్తే అడుగులు పట్టుకు తిరుగుతున్నాడు, అతనికి రాజ్యం లేదు, అసలు బ్రతికున్నాడో లేడో కూడా తెలీదు, ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు, వచ్చినా బ్రతకడు, నా చేతిలో చచ్చిపోతాడు. అలాంటి రాముడు కోసం ఎదురు చూస్తూ, ఎందుకు నీ జీవితాన్ని వృధా చేసుకుంటావు, నాకు సరెండర్ అయిపోతే కనుక ఇదిగో సువర్ణలంక అంతా కూడా నీకు పాదాక్రాంతం అయిపోతుంది, ఈ రాక్షసులందరూ కూడా నీకు సపర్యలు చేస్తూ ఉంటారు అని చెప్పి రకరకాలుగా ఆమెను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఇది ఎలాగంటే, ఇప్పుడు పాస్టర్లు వస్తారు, పాస్టర్లు వచ్చి మిమ్మల్ని అనేక రకాలుగా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రలోభాలు మీలో చాలామంది ఎదుర్కొనే ఉంటారు. మా మతంలోకి వస్తే మీకు అదైపోతుంది, ఇదైపోతుంది, మా దేవుడు అద్భుతాలు చేస్తాడు. రావణాసురుడు ఏ విధంగా అయితే రాముడిని నిందించాడో, అలాగే ఈ కలియుగంలో పుట్టిన ఈ రాక్షసులు మన ధర్మాన్ని ఈ విధంగా తోలనాడుతూ మీకు వలయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే రావణాసురుడు భయపెట్టడానికి ప్రయత్నం చేశాడు, నువ్వు గనక నాకు లొంగకపోతే నీ ఎంత చూస్తా, నిన్ను కూర వండుకుని తినేస్తా, ఈ రాక్షసులు చెప్తాను నిన్ను ఒకరోజు చంపేసి వంట చేసి పెట్టేస్తారు నాకు అని చెప్పి భయపెట్టడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు సీతామాత ఏం చేసింది, రామాయణం చదివారు ఎవరన్నా, ఏం చేసింది ఆ సందర్భంలో, గడ్డి పరక తీసి ఇలా చూపించి మాట్లాడింది, ఎందుకు నువ్వు నాకు ఈ తుచ్చమైన గడ్డి పరకతో సమానవరా అని చెప్పి. ఇప్పుడు పాస్టర్లు వచ్చి మాట్లాడితే మీరేం చేయాలి, చెప్పు చూపించి మాట్లాడాలి కదా. ఇది ఎలాంటిదంటే, మీరు మా మతంలోకి రండి అని అడగటం, మీరు చక్కగా పెళ్లి చేసుకున్నారు, గృహస్థాశ్రమంలో ఉన్నారు, మంచి భర్త మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు, ఇంకొకటి వచ్చి నీ భర్త మంచోడు కాదు నేను బాగా చూసుకుంటాను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఎలా ఉంటుంది. మనకి ఎంతో ఉన్నతమైనటువంటి సనాతన ధర్మాన్ని మనం అనుసరిస్తున్నాం, అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్న మనకి అనాకానికి పనికిరాని దౌర్భాగ్యులు వచ్చి మా మతంలోకి రెండు వలేస్తున్నారంటే మరి చెప్పు చూపించాలా వద్దా. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత, అంటే స్కూల్ మంచిదే కాదా, క్లాస్ రూమ్స్ బాగున్నాయా, ఫీజులు బాగున్నాయా, ఇవి మాత్రమే కాదు, మీ పిల్లలతో పాటు చదువుకునేటటువంటి ఆ మిత్రులు ఎవరు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎందుకంటే వాళ్ళల్లో ఏ జోసెఫ్ కూడా యూసుఫ్ కూడా ఉంటాడు. జోసెఫ్ గాడు మగపిల్లని గరుస్తాడు, యూసుఫ్ గాడు ఆడపిల్లకు ఓలేస్తాడు. కాబట్టి వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. చాలామంది నష్టపోయిన తర్వాత, కొంపలు అంటుకున్న తర్వాత పాపం లభోదీపం అంటున్నారు. ఈ సందర్భంలో ఇంతమంది మాతృమూర్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని తెలియజేస్తున్నాం. అయితే కొంతమంది పాస్టర్లు క్రైస్తవులు ఇప్పటికీ మన హిందుత్వాన్ని దేవుళ్ళని విమర్శించే ఒకే ఒక పాయింట్ ఏంటంటే, ప్రధానంగా మీ దేవుళ్ళు పెళ్లి చేసుకున్నారు, మా దేవుడు అయితే ఒక పెళ్లి కూడా చేసుకోలేదు అని చెప్పి. మనకి భగవంతుడికి ఉన్న అనేక నామాల్లో నిర్భయుడు, భయం లేనివాడు కాబట్టి పెళ్లి చేసుకున్నాడు, మీ దేవుడికి భయం కాబట్టి పెళ్లి చేసుకోలేదు అంతే కదా, భార్యని హ్యాండిల్ చేయలేడు. ఇప్పుడు భగవంతుడు పరిపూర్ణుడు కదా, ఆయన అన్నీ చేయగలిగినవాడు, అది మాత్రం చేయలేడంటే మరి ఆయనకి ఏదో కొరతగా ఉంది. అంటే పరిపూర్ణుడు కాదు, నిర్భయుడు కాదు. అయితే ప్రధానంగా మనకి ఈరోజు అవసరమైంది ఏంటంటే భక్తి. ఈ భక్తి శక్తిగా మారాల్సిన అవసరం ఉంది. ఈరోజు మానవ జాతికి అవసరమైంది రామాయణం, భగవద్గీత. సీతారాముల యొక్క జీవితాన్ని పరిశీలించి చూసినా, భగవద్గీతను అవపోసన పట్టినా మనకి మార్గనిర్దేశకత్వం, కర్తవ్య నిర్వహణ అనేవి బోధపడతాయి. కానీ ఇవన్నీ వదిలేసి
దురదృష్టం ఏంటంటే చాలామంది పొద్దున్న లేస్తే రాశి ఫలాలు చూసుకుంటారు. ఏనాడన్నా పొద్దున్న లేచి రామాయణం భగవద్గీత చదివితే ఆ రాశి ఫలాలు చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. జాతకాలు ఉంటే ఉంటాయి, అవి ఎలా పనిచేయాలో పనిచేస్తే చేస్తాయి. నాకు బ్రాహ్మణులు చాలామంది పాపం చాలీచాలని జీతాలతో శిథిలమైనటువంటి దేవాలయాల్లో ఆ దేవాలయాలని పట్టుకుని వేలాడుతూ అక్కడ కైంకర్యం చేసుకుంటూ చాలా పేదరికంలో మొగ్గుతున్న బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది బ్రాహ్మణులు, కొంతమంది పూజారులు వచ్చిన భక్తుల దగ్గర నుంచి రెండు కొబ్బరి చెప్పులు ఎలా కొట్టేయాలి, అంటే ఒక చెప్పు కాదు రెండు చెప్పులు వదిలిపెట్టి వెళ్ళాలి, వీళ్ళ దగ్గర నుంచి ఒక సేరు బియ్యం ఎక్స్ట్రా ఎలా తీసుకోవాలి, ఇలా దీనికి పరిమితం అయిపోతున్నారు. ఈ దృష్టితో మాట్లాడుతున్నారు తప్ప, అదే మీరు ఒక చర్చికి వెళ్తే వాడు ఏ విధంగా వాళ్ళ మతాన్ని వాళ్ళలో ప్రేరేపిస్తున్నాడో, ఎలా రెచ్చగొడుతున్నాడో. ఈ సందర్భంగా నేను చాలా బాధతో పూజారులందరికీ కూడా సవినీయంగా మనవి చేసేది ఏంటంటే, మీరు జాతిని జాగృతపరచండి, చైతన్యపరచండి, ధర్మాన్ని బోధించండి, మూఢభక్తిని కాదు భక్తిని శక్తిగా మార్చండి. మీరు చెప్తే వింటారు. ఈరోజు మనకి మిగిలి ఉన్నటువంటి కొన్ని దేవాలయాలు చూస్తే ఎంతోమంది రక్తం ధారపోస్తే, తలలు తెగిపడితే, ప్రాణదానాలు చేస్తే మనకి ఈరోజు ఆ దేవాలయాలు మిగిలాయి. మరి వాటి కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉందా లేదా? అందుకే కొన్ని లక్షల మంది బలిదానాలు చేసి ఈరోజు అయోధ్యలో రామ మందిరాన్ని సాధించుకోబోతున్నాం. అంటే దాని యొక్క ఔన్నత్యాన్ని, ఆ విశిష్టతని గుర్తించిన వాళ్ళు ఆ విధంగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా మార్పు రావాలి, ఈ భక్తి శక్తిగా మార్చండి, ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలి. ఈ రాత్రిపూట ఇక్కడ పొద్దుపొడిచినటువంటి ఈ ధార్మిక చైతన్యం ప్రొద్దుటూరు మొత్తం ప్రతిధ్వనించాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై.